కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కురోపల్లి గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మొహర్రం పండుగ సమీపిస్తుండటంతో గ్రామంలోని ప్రజలు మొహర్రం వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో 15 ఏళ్ల వయసున్న ఒక బాలుడు చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మారు ఆ గ్రామ ప్రజలు. సహజంగా మొహర్రం వేడుకలంటేనే దేవుళ్లను ఎత్తుకుని ఊరేగిస్తారు. ఆ సమయంలో కొందరిపై దేవుడున్నాడని మన నమ్మకం. అలా ఒక 15 ఏళ్ల బాలుడిపై పీర్లస్వాముల్లో ఒక స్వామి ఆ పిల్లవాడిపై పూనాడని ఆ గ్రామస్తులు ఆ పిల్లవాడు చెప్పిందల్లా చేశారు. గ్రామ శివార్లోని పొలంలో పీర్లస్వామి ఉన్నాడని, ఆ స్వామి మట్టిలో కూరుకుపోయాడని, అక్కడికి వెళ్ళి తవ్వితే స్వామి కనిపిస్తాడని ఆ బాలుడు చెప్పడంతో గ్రామ ప్రజలు గ్రామ శివార్లోని పొలంలో వెతకడం ప్రారంభించారు. పూజ చేసి ఒక 5 నిమిషాలు అయినా అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని తీసుకొని అతనికి సవారి చేయాలి. ఆ తాత పేరు పసర్ మొహమ్మద్ అల్లావలీలా పూర్తి పేరు. 15 ఏళ్ల బాలుడు చెప్పిన విధంగానే గ్రామ శివారులోని పొలంలో కురోపల్లి గ్రామస్తులే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా దేవుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఒకరికి ఒకరంటూ ఏం జరుగుతోందో అర్థం కాక గుంపులుగా జనం గుమ్ముకూడగా అటుగా వెళ్తున్న వాహనదారులు సైతం దేవుడు కనిపిస్తాడని అక్కడే పడుకున్నారు. ఒక ఊరు రెండు ఊళ్లతో ప్రారంభమైన వెతుకులాట చుట్టుపక్కల 10 గ్రామాలకు ఆ విషయం పాకింది. ఒక పిల్లవాడు దేవుణ్ణి చూపిస్తున్నాడు అని నమ్మిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వేల సంఖ్యలో కురోపల్లి గ్రామానికి చేరుకున్నారు. అయితే దేవుణ్ణి చూపిస్తానన్న ఆ పిల్లాడు ఆ పొలంలో అటు ఇటు తిరుగుతూ ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆఖరికి ఒకచోట గుంత తవ్వి ఒక రాయికి కొత్త జాకెట్ పీసుల్ని చుట్టి ఇతనే దేవుడు అని చూపించాడు. నిజంగానే ఆ బాలుడు దేవుణ్ణి చూపిస్తాడని ఆ గ్రామ ప్రజలందరూ నమ్మి తన వెంటనే నడిచారు. మా గ్రామంలో దేవుడు కనిపిస్తాడని, ఈరోజు దేవుడు మా గ్రామ పొలాల్లో పుడుతున్న రోజని, గ్రామంలోని అందరూ తండోపతండాలుగా వచ్చామని, కంటి మీద కునుకు లేకుండా దేవుడి కోసం వెతుకుతున్నామని కురోపల్లి గ్రామస్తుడు చెబుతున్నాడు. ఈరోజు మన అగ్రహారం కురవల్లి పరిసర ప్రాంతాల్లో పొలాల్లో పీర్ల దేవుడున్నాడని ఒక పిల్లోడు ఏదో ప్రచారం చేయడం వల్ల సుమారుగా 1000 మంది ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఏదో వింత జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది అనే ఆతృతతో ఏదైనా చూడాలనేటువంటి దృష్టితో వచ్చిన. కానీ వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి అనేవాడు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇక్కడ చెప్పేవాళ్ళు. విషయం ఏంటి, ఇవి ఏవి మన తలకాయలోకి ఎక్కించుకోకుండా ఇష్టానుసారంగా ఊరికే ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడము, పరిగెట్టుకుంటూ పోవడము. అద్భుతాలు అనేవి సాధారణ మానవులు చేసేటువంటి కాలం కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి జ్ఞానముకు సంబంధించినటువంటి విషయంలో. ఇది చూడండి, పరమ నీచాతి నీచమైనటువంటి జ్ఞానంకు చాలా పాతాళంలో ఉన్నటువంటి ఆలోచన ఇది. దీన్ని ఇప్పుడు చూడండి, ఇంత వచ్చినటువంటి జనాలు కురువళ్ళి మా ఊరే, అది కూడా మా ఊరు అగ్రహారం కురువళ్ళి అత్తి బెళగలు 3 ఊర్లు మేము ఒకటి. ఇప్పుడు గ్రామస్తులను అందరినీ కూడా వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఏమంటారంటే ఎంత తక్కువ చేసి మాట్లాడతారు. కురువాళ్ళు ఇట్లా పోయింటు మా నాయకులు వినాయకులు కురువాళ్ళు అది ఇది అని కురువాళ్ళ పేరు మీద అనేస్తారు. చూడండి చిన్న విషయానికి, చిన్న పిల్లోడిని వాడు బాలకార్మికుడు 12-13 సంవత్సరాలు వస్తేనే దేవుడు బయటకు వస్తాడు. మేము ఎవరు ఎవరు అంటే ఆయన పేరు ఏమో ఉంది, ఆయన పోయి మారేప్ప అంటే మేము పోయి బండి తీసుకుని పోయి వచ్చినాం. అక్కడ మారేమ్మ గుడి టెంపుల్ ఉంది, డాబావతల గుడితోవతల. ఆయన ఎక్కుకొని వచ్చిన తర్వాత ఆలయంలో ఎక్కుకొని వచ్చిన తర్వాత 300 రూపాయలు తీసుకొని వచ్చేసి తీసుకురమ్మంటే వాళ్ళు చెప్పిన తెచ్చినాము. అడిగితే సరేలే ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారు, ఏం కదా జనాలని ఏమన్నా మీరు అబద్ధమా లేకపోతే నిజమా, జనాలని ఇట్లా తెరలు తెండి వచ్చినారు, 1000 జనం వచ్చినారు, 20-30 ఎకరాలు పొలాల్లో నిండిపోయినారు. ఆయన అడిగితే మధ్యలో బైక్లో మధ్యలో వేసుకున్నాం ఇద్దరు. అడిగితే లేదు, ఆయన తెల్లవారులో నాకు ఇట్లా చెప్పినాడు, నేను దేవుని పెట్టాలనుకున్నాను కురువళ్ళిలో, ఆయన రేఖతో తయారు చేసి రాత్రి
ఆయన పక్కనున్న ఆయన గుంత తీసి నువ్వు చేసి పెట్టరావాలో బండ పూల్చి పెట్టరావాలో దేవుణ్ణి, నేను అందరు జనాల్లో ఉన్నప్పుడు నేను తీసి చూపిస్తాను అని చెప్పినాడు. జనాలు అందరూ నమ్మేసి వచ్చేసిన మోసిపోయినారు అందరూ. మా ప్రజలందరూ మొత్తం ఏ ఊరు పాలరివేమో అగ్రహారమేమో అరికేరి విడాళ్ళు ఆల్ తిరువళ్ళి అందరూ మొత్తం తెరలు వచ్చినారు. ఆయన ఆయనకి ఏమి ఏమనుకున్నాడో జనాల్లో ఇంతమంది వస్తారో రారో అనుకున్నారు. ఆయన చాలామంది వచ్చినారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. తర్వాత వచ్చేసి అది దగ్గర పోతే ఆయన జనాలు చూసి తీయలేకపోయి భయపడిపోయినాడు. ఆ సంచిలో నుంచి ఆయన శిశువుడు అంట ఆయన మారెప్ప, ఆయన సంచిలోని తీసుకొని వచ్చి జనాల్లో అటు పక్కన ఫోన్ మాట్లాడి నా దగ్గరే చూసినాను. ఆయన సంచిలో తీసుకొని వచ్చి వాళ్ళు గుంపులో పెట్టినారు. జనాలు చూసినాను, ఇదంతా ప్రూఫ్ అని చెప్పేసి జనాలు అప్పుడు తెలుసుకున్నారు. చిట్టోళ్ళు చూసేసినారు. దేవుడంటే ఎవరికైనా నమ్మకమే. ప్రస్తుత కాలంలో కొంతమందిపై దేవుడు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. మారుతున్న కాలం, ఆధునిక టెక్నాలజీలతో మనం ఎంతో ముందుకు వెళుతున్న తరుణంలో ఇలాంటివన్నీ కూడా నమ్మి ఇంత దూరం రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.